అభాగ్యులకు అసరా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ అని కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి వెల్లడించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అయిన వారు, ఆదరించేవారు లేని అభాగ్యులకు హోప్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర దాతృత్వంలో ప్రారంభిస్తున్న రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఎంతో ఆసరాగా ఉంటుందని కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. సార్ ఒకసారి మీరు సార్ సార్ ఒక్కసారి ఓకే సార్ ఓకే సార్ అందరూ గైస్ అందరూ కలిపి అందరూ కనిపిస్తున్నారు అందరికి నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ నాగేంద్ర. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఈరోజు 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 5 సంవత్సరాల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఎన్జిఓస్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మరో ముఖ్య కారణం రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ని స్థాపించడం జరిగింది. 25 మంది పిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్న పిల్లలు కానీ చేరదీసి వారికి విద్యా వసతి కల్పించడం జరుగుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు హోప్ ఫర్ చేంజ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి మిత్రులు లక్ష్మీ నాగేంద్ర గారు స్థాపించి సంస్థ స్థాపించి అనేక మందికి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం పిల్లల కోసం, పిల్లల సంక్షేమం కోసం, అనాథ పిల్లలు, అవసరతలు ఉన్నటువంటి పిల్లల్ని నేను ఆదుకుంటానని చెప్పేసి రెయిన్బో చిల్డ్రన్ హోమ్ని ప్రారంభించడం చాలా శుభసూచకం. ఈ రెయిన్బో చిల్డ్రన్ హోమ్ ప్రారంభించిన 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సమాజంలో చాలామంది ఇంకా అణగారిన తర్వాత అవసరతలు ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని సరైనటువంటి విధానంలో సంరక్షించుకోలేని పక్షంలో వారి యొక్క బాధ్యతను గనక రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వారికి అప్పగించిన ఎడల వారు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ, వారి యొక్క పిల్లల యొక్క వైద్య, విద్య, ఆరోగ్య విషయాలు అన్ని విషయాల్లోనూ కూడా వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి దానికి కావాల్సినటువంటి వసతులన్నింటిని కూడా ఏర్పరిచి ఉన్నారు. కాబట్టి నగరంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి తర్వాత అవసరతలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఈ సంస్థకు పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చాలామంది యువత, మరి నాగేంద్ర గారు చాలా యవ్వన దశలో ఉండి ఈ యొక్క కార్యక్రమ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి సేవ చేస్తున్నారు. అలాగే అనేక మంది యువకులు ముందుకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని రూపుమాపడం కోసం, అవసరతలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనప్పటికీ మహిళలు అవనవండి, వృద్ధులు అవనవండి, పిల్లలు అవనవండి, అటువంటి వారందరికీ కూడా సహకరించడానికి ముందుకి సేవా కార్యక్రమాల ద్వారా రావాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు అడబల్ రత్న ప్రసాద్, రావణపేట ఎక్స్ సర్పంచ్ని. మరి మా రావణపేట గ్రామానికి చెందిన లక్ష్మీ నాగేంద్ర కొంతమంది యువకులందరితో కలిసి ఊపర్ చేంజ్ అనే సంస్థను స్థాపించి
ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా యువకులందరూ చాలా మంది రకరకాల వ్యాపకాలతో ఉంటారు. దాంట్లో ఒక మంచి సన్మార్గంలో నడవాలని భావంతోటి ఇటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి మంచి ఉన్నత భావాలతోటి సంస్థ నడుపుతున్నందుకు లక్ష్మీనాథ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కాకినాడలో ఎంతోమంది యువకులు ఈవేళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇటువంటి పెట్టి ఎంతోమంది సేవ చేస్తున్నారు. మరి యువకులందరూ కలిసి ఇలాగా సేవాకార్యం చేయడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అది మరి పిల్ల యువకులందరూ కూడా మరి చెడు మార్గంలో వెళ్లకుండా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వలన వారు ఉన్నతస్థాయికి వస్తారు. అదే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. లక్ష్మీ నాగేంద్ర నా ప్రియ శిష్యుడు, నా దగ్గర చదువుకున్నాడు. చదువుకునే వయసులోనే చక్కని భావాలతో పరిణమింది. ఇలా నేను ఒక సేవా సంస్థను స్థాపించాలనుకుంటున్నాను. గురువు గారు మీ ఆశీస్సులు ఉండాలి. దట్టో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని ముందుకు నడపాలి అని సలహాలకి వచ్చాడు. దీని వెనకాల చాలా గందరగోళాలు ఉంటాయి, వాటన్నిటినీ నువ్వు భరించగలిగితేనే ముందుకు వెళ్ళు, లేకపోతే నేనే దారి చూసుకోవాలని చెప్పడం జరిగింది. నేను అన్నిటినీ అధిగమిస్తాను అని చెప్పి చక్కగా 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేయడం, చిన్నారులందరికీ కూడా సాంఘిక సేవా కార్యక్రమాల్లో తనమునకలై తన సంసారాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుకుంటూ తల్లిదండ్రుల అమృతాశీస్సులు పొంది ఎందరో పేదలకి సౌభాగ్యాన్ని అందించి చక్కని సంస్కారవంతమైనటువంటి జీవితానికి ప్రతీకగా నిలిచినటువంటి లక్ష్మీ నాగేంద్ర, చిరంజీవి లక్ష్మీ నాగేంద్ర, శతదా సహస్రద అభినందనీయుడు. అలాగే తనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీనివాస్ గారు కోరుకున్నారు. దీనందరికీ సహాయాన్ని అందజేస్తున్నటువంటి ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అలా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నటువంటి ఎన్జిఓస్కి, స్వచ్ఛంద సేవా సంస్థలకి, ప్రతి ఒక్కరికి అలాంటి సేవను అందించడానికి తోడ్పడుతున్నటువంటి వారందరికీ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించండి. చిరంజీవి లక్ష్మీ నాగేంద్ర ఇంకా సంస్థని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అంటే మనందరం సహకరించాలి. అలాంటి సహాయ సహకారాలు మనందరం అందిస్తామని మనసా వాచా